హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మార్నింగే లేచామండి. ఏంటంటే స్పెషల్ ఉంది. సో ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అయిపోతుంది, ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయిపోతుందండి. సో మేము వెళ్తున్నాం అరకు అండి. సో వైజాగ్ టు అరకు ప్రయాణం పెట్టుకున్నాం అన్నమాట. సో ప్రయాణం మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది లొకేషన్, చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేనైతే సింపుల్గా రెడీ అయిపోయానండి. సో పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మా వైజాగ్లో చాలా మంచు పడిపోతుంది అన్నమాట. సో కార్ మీద అయితే వెళ్తున్నాం కాబట్టి మంచు కదా సరిగ్గా కనిపించదు అని కొంచెం లేట్గా అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అయిపోతుంది. నేనైతే చాలా సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నానండి, మరీ హెవీ డ్రెస్ కాకుండా సింపుల్గా వేసుకున్నాను. ఎందుకంటే నాకు అసలు కార్ అనేది పడదు. సో ముందు ముందు చెప్తానులేండి ఎందుకనేది. తర్వాత వచ్చేసరికి మేము బయలుదేరిపోయామండి. ఇది వచ్చేసరికి మధురవాడ అన్నమాట. సో మధురవాడ స్టేడియం చూపిస్తాను మీకు. సో చాలా పెద్ద ఫేమస్ అండి. సో ఇందులో క్రికెట్ మ్యాచెస్ అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదేనండి మధురవాడ స్టేడియం అన్నమాట. చాలా పెద్ద స్టేడియం అండి, చాలా బాగుంటుంది. సో ఒకసారి వెళ్ళానంతే ఇందులోకి నేను. ఇంకా మా వారు మా పిల్లలు అయితే ఒక 2-3 సార్లు వెళ్ళారు మ్యాచ్ జరుగుతున్నప్పుడు. సో నేనైతే ఒకసారి వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసరికి మేము బయలుదేరిపోయామండి. ఏంటంటే కొంచెం చూసారా, 7 అయినా కూడా మనకి ఎంత మంచుగా ఉందో. సో పొగ పొగలాగా ఉంది చూడండి. ఇంకా మధ్యలో మేము ఇంకేమీ ఆగలేదండి, ఎందుకంటే మేము టిఫిన్ చేసేసే మేము బయలుదేరిపోయామండి. ఇది వచ్చేసరికి అపోలో హాస్పిటల్ పెద్దది మాట. సో ఇది ఏరియా వచ్చేసరికి చెప్పలేదు కదా మీకు. ఇది వచ్చేసరికి సింహాచలం అండి. సింహాచలం రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం అన్నమాట. సింహాచలం రోడ్డు వైపు మొత్తం కూడా ఒకవైపు మొత్తం కూడా హాస్పిటలే ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇదంతా సింహాచలం అన్నమాట. సో సింహాచలం కూడా ఒకసారి వెళ్ళాలండి, దర్శనం చేసుకోవాలి. చాలా రోజులైంది. సో తప్పకుండా వెళ్ళేటప్పుడు వీడియో అయితే పెడతానండి. సో అరకు అయితే మేము ఇదే ఫస్ట్ టైం అండి. వైజాగ్ వచ్చి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. సో అప్పటి నుంచి మేము అరకు అనేది చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. సో ఎలా ఉంటుందో నేను కూడా చూడాలి. మా వారు ఒకసారి వెళ్ళారు, ఆ తర్వాత ఇంకా 7 సంవత్సరాల తర్వాత మేము వచ్చామన్నమాట. సో ఆ పక్కనే ట్రాక్ ఒకటి కనిపిస్తుంది కదండి, సో అరకు వెళ్ళే ట్రాక్స్ అన్నమాట అవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి రైల్వే స్టేషన్ అండి. సో చాలా బాగుంటుంది అరకు. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఏంటంటే చక్కగా పొగ కింద నుంచి వెళ్తున్నట్టు మేఘాలు భలేగుంటుంది. సో ఏంటంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాము కాబట్టి క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయ్యాము. ఏంటంటే పొద్దున్నే బయలుదేరితే మనకి మేఘాలు కింద నుంచి వెళ్ళినట్టు ఫీలింగ్ బాగుంటుంది. సో ఇంకా మేమైతే పొద్దున్నే వెళ్ళలేదు కాబట్టి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. 7 బయలుదేరితే దగ్గర 11:00 అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. సో చాలా పెద్ద కొండ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇలాగా కారులో వెళ్ళే కన్నా ట్రైన్లో వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. గృహాల మధ్యన వెళ్తుంది కదా ట్రైను, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈసారి ట్రైన్ మీద మేము వెళ్దాం అనుకుంటున్నామండి. ఈసారి అయితే మేము కార్ మీద వెళ్తున్నాం కాబట్టి మరో ఇంకొకసారి అయితే ట్రైన్ మీద వెళ్ళాలి. సో ట్రైన్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ముందుగానే బుక్ చేసుకుంటే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, గృహాల మధ్యలోంచి భలే ఉంటుందండి. సో నాకైతే మంచిగా అనిపించేది. సో ఇప్పుడు కరోనా టైం కాబట్టి మేము ట్రైన్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. సో మేము కార్ మీద వెళ్తున్నాం కాబట్టి మా ఇష్టం వచ్చిన చోట ఆపుకొని చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే మధ్య మధ్యలో ఆగుతూ ఏదో ఒకటి తింటూ వెళ్ళొచ్చు అన్నమాట, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే ట్రైన్ అనుకోండి, మనము ఇష్టం వచ్చిన చోట ఆపరు కదా, వాళ్ళు డైరెక్ట్గా మనకి అరకు దగ్గర దింపేస్తారు. ఏంటంటే లొకేషన్ బాగుంటుంది, గృహాల మధ్యన వెళ్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది చూస్తూ ఉండండి మీరు. వ్లాగ్ అనేది చివరి వరకు చూస్తే మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో తప్పకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో చూసారా, పెద్ద పెద్ద కొండల మధ్యలోంచి మనం అలాగ వెళ్తున్నాం. చాలా పెద్ద కొండ అండి. సో ఆ కొండ ఎక్కడానికి కనీసం అంటే అరకు వచ్చేసిన తర్వాత ఇంకో కొండ ఉంటుంది, పెద్ద కొండ.
అది మనకి చాలా టైం పడుతుందన్నమాట, మెలుకులు మెలుకులుగా ఉంటుంది. నాకైతే ఇంకా కడుపు అంతా తిప్పేసి వాంతులే వాంతులు అయిపోయినాయండి, అస్సలు పడలేదు నాకైతే, అస్సలు పడలేదు. అందుకనే నాకు ఎందుకో కారు మీద ఎక్కువగా ప్రయాణం చేయాలంటే నీరసం, అలాగే వాంతులు అయిపోతాయి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఈసారి మా ఆయనగారు అన్నారు, ఈసారి మీరు తీసుకెళ్తే ట్రైన్ మీద తీసుకెళ్ళండి, కారు అయితే నా వల్ల కాదని చెప్పేశాను. సో చాలా ఇబ్బంది పెట్టేశానండి మా ఆయనగారిని, వెళ్ళడం ఆపడం ఇదే నా పరిస్థితి. సో అరకు అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. సో అమ్మవారి టెంపుల్ నుంచి మనం అరకు కొండ అయితే వెక్కుతున్నాం అన్నమాట ఇప్పుడు. సో మొత్తానికి టెంపుల్ నుంచి మనము అరకు అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడి నుంచి సూపర్ అంటే సూపర్ లొకేషన్, మేమైతే అద్దాలైతే దింపేశాము. సో చాలా చల్లగా ఉంది, ఎంత బాగుందంటే వామో సూపర్గా ఉంది. ఇంకా పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసామండి. సో చూసారా ఎంతమంది వచ్చారో, మేము వెళ్ళడం సండే అయింది, సో సండే వెళ్ళాము కాబట్టి ఎంతమంది వచ్చారో వామో సూపర్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అనేది, చెట్ల మధ్యన మన కారు అలాగ వెళ్తుంటే సూపర్ కదా. సో చాలా షూటింగ్స్ మొత్తం కూడా అరకులోనే జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ మొత్తం కూడా. సో ఏంటంటే ఫ్రెండ్స్, మేము కారు మీదే వెళ్ళాం కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ రెండు మూడు ఫోటోలు తీసుకుంటూ ఎంత బాగుందో, ఎంత బాగా హ్యాపీ అనిపించిందో, చక్కగా సూపర్ అండి, సూపర్ లొకేషను. ఎంజాయ్ చేయాలంటే అరకు వెళ్ళండి ఫ్రెండ్స్, తప్పకుండా. అరకు ఏంటంటే ఒకరోజులోనే మనము అన్నీ చూడకుండా దగ్గర ఒక 3 రోజులు 4 రోజులు క్యాంప్ వేసుకున్నారంటే మీరు అన్నీ కూడా అరకులో మొత్తం కూడా అన్నీ చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేను వైజాగ్ టు అరకు వరకు చూపిస్తానండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మేము ఏమేమైతే ఎక్కామో, ఏమైతే చూసామో అనేది కూడా నేను వీడియోలో పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. సో చాలా పెద్ద కొండ అన్నమాట ఇది. ఈ కొండ మనము అరకు కొండ ఎక్కడానికి దగ్గర దగ్గర 1.5 జర్నీ అయితే పడుతుంది. సో అలా మెలుకులు మెలుకులుగా ఉంటుంది కాబట్టి, సో చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో దగ్గరలో ఉన్నామండి అరకు కొండ, ఇంకొక కొండ ఉంది అది కూడా ఎక్కేస్తే మనము అరకు అయితే వచ్చేస్తాము. చెప్పడం మర్చిపోయిన, అరకులో బొంగులో చికెన్ చాలా బాగుంటుంది, అలాగే మధ్య మధ్యలో ఆగుతూ కాఫీ తాగండి, ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది, కాఫీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అరకు వస్తే కాఫీ తాగండి, అలాగే కాఫీ పొడి కూడా అమ్ముతారండి, చాలా బాగుంటుంది, న్యాచురల్ కాఫీ పొడి అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా అరకు వస్తే కాఫీ పౌడర్ అమ్ముతారు, తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2-3 డబ్బాలు తీసుకొచ్చేసాను. సో చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో మీరు అరకు వస్తారు కదా, కాఫీ తాగండి, మీకు టేస్ట్ అనేది అర్థమైపోతుంది. అలాగే అరకులోనే మనకి మిరియాలు కూడా అమ్ముతారు, మిరియాలు అయితే సూపర్ డూపర్ ఘాట్ అండి, చాలా బాగుంటుంది, అది కూడా న్యాచురల్. సో మేమైతే అరకు వచ్చేసాము. అరకు కొండ ఎక్కే కొలది మనకి మంకీస్ కనిపిస్తాయి, చాలా బాగుంటాయండి, భలేగా ఉంటాయి. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ లొకేషన్ ఉందండి, ఇక్కడ లొకేషన్ చూడడానికి వచ్చేసాం. మేమైతే మొత్తానికైతే అరకు అయితే వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి ఇంకా రచ్చరంబులేమాట మా ఫ్యామిలీతో. సో అరకు వచ్చేసాము. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్. సో అలాగే మనం ఇంకా కొంచెం త్వరగా వచ్చుంటే మేఘాలు అలాగా వెళ్తే అబ్బాబ్బా సూపర్ కదా. సో మిస్ అయ్యామండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అరకు వస్తే ఒక 3-4 డేస్ అరకులో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు.
సో నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరకులో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి ఎక్కామనేది మీతో షేర్ చేసుకుంటాను. సో వస్తూ ఉంటాయి వీడియోలు, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీతో అరకు కాటి